శ్రీరాములు గారికి ప్రత్యేకంగా దేశ రాజు గారు 24 గంటలు తీర్చి చేపట్టి అందరూ దయచేసి చెప్పిందని ప్రత్యేకంగా ఆయన్ని ప్రసంగించాలని కోరుతున్నాను. ఈరోజు ఆయన ఈ రాష్ట్రానికి మంచి జరగాలని, రాష్ట్రంలోని ప్రజలకు, రాజధాని రైతులకు మద్దతుగా ఈరోజు ఈయన నిరాదరించ కూర్చోవడము, దాన్ని ఇక్కడికి వచ్చిన వారు, దీని గురించి తెలుసుకున్న వారు ప్రతి ఒక్కరూ కూడా ఒక స్ఫూర్తిగా తీసుకొని మనం ముందుకెళ్లాలి. ఈ పోరాటాన్ని ఎక్కడ ఆక్కోకుండా రాజధాని రైతులకు మంచి జరిగేటట్టుగా ఖచ్చితంగా జరగాలి అనే ఒక సదుద్దేశం మన మనసులో పెట్టుకుని మనం ముందుకెళ్తే ఖచ్చితంగా దాన్ని సాధించుకోగలుగుతాము. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పనిని మనం సపోర్ట్ చేస్తూ మరి రేపొద్దున మరి జేఏసీ కూడా జిల్లాలో ఫామ్ అయింది కాబట్టి జేఏసీ తలపెట్టే ఏ ప్రతి పనికి మీరందరూ కూడా చేయూతనిస్తూ మీరు ఖచ్చితంగా ముందుకు మమ్మల్ని నడిపిస్తారని చెప్పి కోరుకుంటున్నాము. మరి దాంతోపాటు ఈరోజు రాజధాని మార్చడానికి ఈరోజు గవర్నమెంట్ చేస్తున్న ప్రయత్నాన్ని మనం ఒకసారి గమనించుకోవాలా. దాన్ని మార్చడానికి, రాజధాని మార్చడానికి ఈరోజు ఆయన ఎన్నెన్ని అభాండాలు, అంటే గవర్నమెంట్ రాకముందు ఎన్నైతే కల్లుబొల్లి మాటలు మాట్లాడి ఈరోజు కుర్చీ ఎక్కి కూర్చుకున్నాడో ఆ పాత పద్ధతిని, ఆ అలవాటుని ఇంకా మర్చిపోకోకుండా దాన్ని కంటిన్యూ చేస్తూ మళ్ళీ వాళ్ళు భూములు కొన్నారు, వీళ్ళు భూములు కొన్నారు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వీళ్ళు ఇబ్బంది వాళ్ళకి ప్రాఫిట్ కోసం అని చెప్పి వాళ్ళు ఏదో రాజధాని పెట్టుకున్నారు, ఇది రాష్ట్రానికి ఉపయోగం లేదని చెప్పి మరొకసారి కలబోలు మాట మాట్లాడుకుంటూ ఈరోజు బయటకు వచ్చి ఈరోజు అక్కడ 35,000 ఎకరాలు మనకు రైతులు స్వచ్ఛందంగా భూమిని ఇచ్చినప్పటికీ వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టేటట్టుగా రాజధానిని మార్చాలని చెప్పి ఆయన చేసే పనిని మనం అందరం కూడా గమనించాలా. దాంట్లోనూ మళ్ళీ ఆయనకు మరి ఏ ఖర్చు ఉందో తెలియదు వైజాగ్ ప్రజల మీద, వైజాగ్ దాని మీద నాకు తెలిసి వాళ్ళ అమ్మను ఓడించారని ఏమన్నామో ఆయన అక్కడ తీసుకెళ్లి ప్రశాంతంగా ఉన్న వాళ్ళ జీవితాల్లో ఈయన కడప రాజకీయాన్ని తీసుకెళ్లి వైజాగ్ లో ఇంట్రడ్యూస్ చేయడానికి ఆయన పూర్తి ప్రయత్నం చేస్తున్న విషయాన్ని కూడా మనమంతా ఇది గుర్తు చేసుకోవాలా. మరి దాంతోపాటు క్యాపిటల్ అక్కడ తీసుకెళ్తున్నంత మాత్రాన వైజాగ్ ప్రజలన్నా కనీసం ఆనందంగా ఉన్నారా అంటే అక్కడ ఎవరూ లేని పరిస్థితి. వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ మాకెందుకు, మా జీవితాలు ఏదో మా ప్రశాంతంగా ఉన్నాయి, మళ్ళీ వీళ్ళంతా వచ్చి ఇక్కడికి వచ్చి కొత్త పంచాయతీలు రాజకీయాలు ఇక్కడ చేస్తా అంటే ఆడ ఉన్న మా జీవితాలన్నింటినీ కూడా ఖచ్చితంగా వీళ్ళు ఇబ్బందుల్లోకి నెడతారు, వైజాగ్ వదిలి మేమెక్కడికి వెళ్ళాలి అని ఈరోజు గట్టిగా వాళ్ళు పిలిపించే పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఈరోజు టీవీలోనూ చాలా దగ్గరలో వాళ్ళు మాట్లాడే పద్ధతిలో మరి అదే రకంగా మరి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ అంటే అదేం పుల్వామా యువజన శ్రామిక రైతు విభాగ రైతు కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ యూత నెగేసినాడు, పక్కనకి అయిపోయింది, శ్రామికుల్ని ఇసుకంద తీసేసి తొక్కేసినాడు, ఇంకా రైతులతోటి మిగిలిన 6 నెలల్లో ముచ్చటగా 3 క్లోజ్ చేసినాడు, దాని బదులు జగను విజయమ్మ భారతీనో లేకుంటే శరీలక్కో పార్టీ కాంగ్రెస్ పార్టీని పెట్టుకోవడం చాలా బాగుంటది. ఆయన ఇట్లా ఈ రకంగా ఆయన చేస్తున్న పనులన్నింటినీ ఒక్కొక్కటిగా మనం గమనిస్తున్నాం. ప్రజలందరూ కలిసి రావాలా, భుజం భుజం కలపాలా, కలిసి అడుగు ముందుకేయాలి. ఖచ్చితంగా ఆయన చేస్తున్న ఈ అరాకచక చర్యలన్నింటినీ కూడా మనం ఖచ్చితంగా అడ్డుకోవాల్సిన అవసరం మనకుంది. మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, మన రాష్ట్రంలోని రైతుల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అందులోనూ ముఖ్యంగా చాలా రోజులు టీవీల్లో కూడా హల్చల్ చేస్తాంది ఎక్కడంటే శ్రీరాములు బాగున్నాడని, లాస్ట్ ఎట్లయిపోయిందంటే నేను కూడా మా బావ మీద డౌట్ పడే పరిస్థితికి వచ్చింది, ఏం పడినా అది తెలియకుండా భూమిలో అనుకున్నా వాడన్నా అని. ఈరోజు రకరకాలుగా వాళ్ళు ఇంత కొన్నారు, వీళ్ళు అంత కొన్నారు అని చెప్తున్నారు. ఈరోజు శ్రీరామ్ భూమి ఎంత కొన్నాడంటే ఆడ కింద నెంబర్ లేని పరిస్థితి. అంటే ఒక దుష్ప్రచారాన్ని పూర్తిగా చేసుకుంటూ వాళ్ళు చేసే ఒక తప్పు పనికి ఏదో దాన్ని మసిపూసి మాయాడికాయ చేయాలని చెప్పి రకరకాల ఇవి తీసుకొస్తున్నారు. చేతనైతే భూములు కొన్నారు ఇన్సైడ్ ట్రేడింగ్ అంటే
కేసులేయండి, కేసులేసి కోర్టుకు లాగండి. తప్పు చేసింటే వాళ్ళకి కోర్టు శిక్షణ శిక్షిస్తుంది. తప్పు లేకోకుండా మీరు తప్పు కప్పించుకోవడానికి ఇటువంటి మాటలు మాట్లాడడం అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు గాని వాళ్ళ పార్టీ గాని ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఏదన్నా ఒక పద్ధతిలో ఉండాలా, రాష్ట్రాన్ని ఒక పద్ధతిలో ముందుకు తీసుకెళ్లాలా. ఈరోజు తిరిగి ఐదేళ్లు ఎంత ముందుకు వచ్చిందో రాష్ట్రం, ఆ రాష్ట్రాన్ని తిరిగి వెనకలు తీసుకెళ్లిపోయే పరిస్థితి ఉంది. ఈరోజు మన కర్నూలుకి హైకోర్టు ఇచ్చినప్పటికీ దాన్ని పూర్తిగా మనం అంతా స్వాగతిద్దాం, ఖచ్చితంగా దాన్ని స్వాగతించాల్సిన విషయమే. కానీ ఒక హైకోర్టే కాదు, ఖచ్చితంగా రాయలసీమకు అభివృద్ధి చెందేలా మనం ఇది చేసుకోవాలా. ఈరోజు మనం చూస్తున్నాం కియా ఫ్యాక్టరీ చూస్తున్నాం, కియా రోజు నుంచి వచ్చేసినారు. పాపం వాస్తవంగా చెప్పాలంటే మిగతా కంపెనీలన్నీ మా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిందంటే ఆల్రెడీ మేము పెట్టేది కూడా మాకు ఇబ్బంది పెడతామని చెప్పి మొత్తం అందరూ వెనకలు పోయే పరిస్థితి. కియా ఎట్లుందంటే కియా వాళ్ళది వచ్చి ఇరుక్కున్నాం, ఇంకేం చేయలేము, ఇంకా కక్కలేము మింగలేము, ఖచ్చితంగా ఉండాల్సిందే అనే పరిస్థితి కియా వాళ్ళు వచ్చినారు. సబ్సిడీ కంపెనీలన్నీ కర్ణాటక పారిపోతున్నాయి. ఇంత పరిస్థితి అనంతపూర్ జిల్లా పూర్తి అభివృద్ధి అయ్యే దగ్గర నుంచి అభివృద్ధిని ఆపే పరిస్థితికి ఒక స్పీడ్ బ్రేకర్ లా తయారైంది వైఎస్ఆర్ పార్టీ. మరి దాంతో పాటు ఈ రోజు మనము జాకీ కంపెనీని మనం చూస్తూ వచ్చాము. జాకీ కంపెనీని మొత్తం అన్ని రూములు రెడీ చేసుకుని ఇక్కడ ఖచ్చితంగా 4000 మందికి ఉపాధి కల్పించే పరిస్థితి నుంచి ఈ రోజు వాళ్ళు కూడా ఆఖరికి పిల్లలు బునాది గ్రహాలు కూడా విడిచిపెట్టుకోకుండా మొత్తం అన్ని బండ్లకు ఎత్తుకొని తమిళనాడు పారిపోయే పరిస్థితి తీసుకొచ్చినారు. ఈ రోజు ఇలాగా ప్రతి ఒక్క దగ్గర ఇటువంటి సమస్యలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా వైజాగ్ ని అభివృద్ధి చేయాలా, ఉత్తరాంధ్ర అభివృద్ధి చేయాలా, రాయలసీమను అభివృద్ధి చేయాలా అంటే మాకు గవర్నెన్స్ తో పాటు ఖచ్చితంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇక్కడ జరగాల, ఇక్కడ యువతకు ఉపాధి కలిగించే పరిస్థితి కావాలా, ఇక్కడి జీవితాలు మెరుగుపడే పరిస్థితి కావాలి. కానీ నువ్వు ఇటువంటి తిక్కతిక్క తుగ్ల నిర్ణయాలు తీసుకుంటే ఇది కరెక్ట్ పద్ధతి కాదు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరూ ఈరోజు జనాలు పడుతున్న జనాల ఆత్మ కోసం వాళ్ళు అర్థం చేసుకుంటారని చెప్పి కూడా కోరుకుంటున్నాము. ఖచ్చితంగా మీరందరూ కూడా అందరూ భుజం భుజం కలిపి ఖచ్చితంగా రేపు పొద్దున జరిగే ఉద్యమానికి మీరందరూ కూడా ఖచ్చితంగా మీరందరూ మీ వంతు సహకారం చేస్తారని చెప్పి మనందరినీ కోరుకుంటూ ఈరోజు మన రాజు అన్న ఈరోజు నినాద దీక్ష కూర్చున్నారు. ఖచ్చితంగా ఈయన కూడా పూర్తి స్థాయిలో మనందరూ ప్రశంసించాల్సిందిగా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. Subscribe us and press the bell icon for more interesting updates.